ఏంటయ్యా హడావిడిగా బట్టలన్నీ సర్దుతున్నారు? నా కొడుకు పైనుంచి వచ్చే లోపలే నేను వెళ్లిపోవాలి. ఆయన వస్తే ఏమవుతుంది? అయ్యో వాడు వస్తే నన్ను పంపడు, కిందకు వస్తే నువ్వే చెప్పు. ఏం చెప్పను? ఊర్స్కు వెళ్ళానని చెప్పు. ఊర్స్కా? అవును. అంటే సింగిల్ ఊరికైతే ఊరు అనాలి, చాలా ఊర్లైనప్పుడు ఊర్స్ అనాలిగా. ఫ్లోరల్ అమ్మా, ఫ్లోరల్. సరే అత్తయ్య, ఏ ఊర్స్కి? తిరుపతి, తిరుతణి, ఇంకా చాలా ఊర్సు. కంచి నుంచి కాశీ వరకు స్టూడియో రౌండ్ అప్ లా ఒక నెల కవరేజ్ చేద్దామని. అయ్యి బాబోయ్, అన్ని పుణ్యక్షేత్రాలే. అయితే నేను కూడా జాలీగా మీతో వస్తాను. నాతోనా? జాలీగానా? అచ్చి పిచ్చి పిల్ల. ఓసిన కోడలా, నువ్వు నా కొడుకు జాలిగా ఉండాలనే కదా నేను ఈ ట్రిప్ వేస్తోంది. పిచ్చి పిల్ల, నేను వస్తాను. అలాగే. అయ్యో ఎంత అందంగా ఉన్నావో నా బంగారం. ఇదిగో నేను వచ్చేసరికి శుభవార్త చెప్పాలి, తెలుసా? ఏది? ఒక ముద్దివ్వు. అయ్యయ్యయ్యయ్యయ్యో, నాకే ఇలా ఉంటే మా వాడికి ఎలా ఉంటుందో. నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? ఒంటరిగా ఏంటి? నీకు తోడుగా నీ ఆవిడ ఉందిగా. మా ఆవిడ ఇంట్లో ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళానుగా. ఒంటరిగా వెళ్ళడం దేనికి? ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్ళండి. మా అమ్మే, తోడుగా నిన్ను కూడా తీసుకెళ్తాను పద. మావగారు, మావగారు, ఏమండి చూసారా? మీ ఒక్క గానుక ముద్దులో పెళ్ళానే గాని ఏ లాభం? ఎక్కడికైనా వెళ్ళాలంటే ఓ స్వేచ్ఛ లేదు, ఓ హక్కు లేదు, జైలు చిరిగి ఆగిపోయింది. అయినా ఇంకెంతకాలం ఉంటానని? నేనేమన్నా స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, మదర్లాండ్ కాదు థాయిలాండ్ ఐర్లాండ్ షూటింగ్ వెళ్తున్నానా? అయినా నా తల రాత ఇంతేనని ఆ సాయిబాబా బాల్ పెన్ తో పిచ్చి 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 గీతలు గీస్తే నేనేం చెయ్యాలి? అమ్మా తల్లి, ట్యాంకులు ట్యాంకులు ఏడ్చింది చాలే గాని జాగ్రత్తగా వెళ్ళరా అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను, ఎంజాయ్. ఏంటి అలా చూస్తున్నావు? భలే అత్తయ్యండి, క్షణంలో కళ్ళు నీళ్ళు పట్టుకుంది, అర క్షణంలోనే నవ్వుతుంది. అంతా యాక్టింగ్. మా అమ్మ పెద్ద యాక్టింగ్. ఈ యాంటీ నుంచి నెల రోజుల పాటు మేము పనిలోకి రావడం లేదు బాబు. ఎందుకు? పెద్దమ్మగారు వెళ్ళిపోమన్నారండి. మీ పెళ్లికి బోనస్ గా ఒక నెల లీవు, రెండు నెలల జీతం కూడా ఇచ్చారండి. ఈ చుట్టుపక్కల ఎక్కడ కనబడుతున్నారండి. ఇంటి బయట గుర్ఖా ఒక్కడే ఉంటాడండి. వాడు మాత్రం ఎందుకు? ఎందుకంటే ఈ ఇంట్లోకి ఒక్క పురుగు కూడా రాకుండా చూసుకోవడానికి. వస్తాం అయ్యగారు. వెళ్ళండి అయ్యగారు. వస్తామండి. వస్తామండి. అమ్మా ఆల్ ద బెస్ట్. కమ్ దిస్ సైడ్. ఏంటి ఇట్రా? ఫటాక్, కమ్ ఆన్, జంప్. నా నుంచి మా అమ్మ నెల రోజులు విడదీసిన విలన్ నువ్వు. యు నో హూ ఐ యామ్, యు నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఇదిగో ఈ రోజు నుంచి రోజుగో టైప్ లో నీ మీద రివెంజ్ తీసుకుంటాను. ఏయ్, నేను హీరోనే విలన్ కాదు. మీనాక్షి ఎక్కడికి? నేను ఊళ్ళో అంటున్నా, నేను చేయను నిజంగా. మీనాక్షి ఎక్కడ పరిగెత్తున్నావు? అయ్యో వెళ్ళిపోతుంది. నే ఆగమంటుంటే మీనాక్షి. ఒక నిమిషం మీనాక్షి. పైన ఏంటి చేస్తున్నావు? విమానం, విమానం. టాటా, బై బై, టాటా. అమ్మో ఎంత పెద్ద విమానం అండి. ఏంటి, నువ్వు ఎప్పుడు విమానం చూడలేదా? చూశాను చాలా సంవత్సరాల క్రితం చూశాను. అది చాలా ఎత్తులోనండి. నా చెల్లెలికి కూడా విమానం చూడడం అంటే చాలా ఇష్టం. నీకు చూడటం ఇష్టం గానీ ఎగరటం ఇష్టం లేదా? అయ్యయ్యో చాలా ఇష్టం అండి. నాకంటే నా చెల్లెలికి ఇంకా ఇష్టం. అయ్యో ఈ అమ్మ కూచి నాన్న కూచిలా ఈ చెల్లెలు కూచి ఏంటంట? దాన్ని ఏమనుకోండి పాపం, నా చెల్లెలికి చిన్నప్పటి నుంచి సిటీలో ఉండాలని చాలా ఇష్టం, అయినా కుదరలేదు. మంచి సిటీ మొగుడిని వెతుకుదాంలే. అవునండి. ఇప్పుడు విమానంలో ఎగురుతున్నట్టుంది. ఇంకా టికెట్టే కొనలేదు కదమ్మా. అవును. వదలండి. అమ్మా నేను వదలను, నువ్వు ఎగిరిపోతావుగా. ఎగురను, వదలండి. ఇదిగో పని చేద్దామా? ఏంటి? ఇద్దరం కలిసి ఎగిరిపోదామా? నిజంగా? నిజంగా. షో ఏమిటి ఏమిటి? ఓకే ఒకసారి నెవ్విజిల్ కొట్టనా? కొట్టు. ఏమండి ఇది చూడండి, ఈ డ్రెస్ ఎలా ఉంది? నువ్వు వేసుకోవడానికే? నేను ఇలాంటి వెతుకు వేసుకుంటాను లహరికి.
ఇక్కడ నేను తప్ప నిన్ను ఎవరు చూస్తారు వేసుకోవచ్చు కదా మీరే నన్ను చూడడానికైతే నేనే వేసుకునక్కర్లేదు అయ్యో దేవుడా అదిరింది అయ్యో ఆపండి ఎందుకు అరుస్తారు ఇక్కడ మన భాష ఎవరికి తెలుసు భలే వారే ప్రపంచం అంతా మన వాళ్ళే ఉన్నారు మా ఊరు గోవిందరాజు కూడా ఇక్కడే ఏదో కండక్టర్ సైన్స్ చేస్తున్నాడు కండక్టర్ సైన్స్ కాదమ్మా కంప్యూటర్ సైన్స్ ఏదో ఒక సైన్స్ అవును అదేంటి తాగుతున్నారు అదేం లేదులే అవును నువ్వేం నగలు అడిగినా వద్దంటావు అట్లీస్ట్ ఆ తాళికి మంచి బంగారు గొలుసు చేయించుకోవచ్చు కదా దానికి తాళి బయటికి తీయాలి కదా ఆ పని నేను చేయను మా ఊళ్ళో ఎంత గొప్పవారైనా సరే పసుపు తాడే వేసుకుంటారు ఓహో సరే మాటలు మార్చొద్దు అదేంటో చెప్పండి సాఫ్ట్ డ్రింక్ ఆహా కాదు మీరు అబద్ధ ఆడుతున్నారు ఇది మా ఊరు సారాయ వాసన వస్తుంది చిచి నేను ఎందుకు సారా తాగుతాను నా మీద టేస్ట్ చెప్పండి ఏంటా పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి వేషాలు మంచి వేషాలు మా ఊళ్ళో నిజం తెలుసుకోవాలంటే ఇలాగే సరేరా తీయే సరే ఒట్టు ఇది సారా కాదు కాదు అవును నీ మీద ఒట్టెందుకు వేయాలి నా మీద ఒట్టేసుకోవచ్చు కదా నా మీద ఒట్టేస్తే కదా మీరు నిజం చెప్పేది నేను బాగుండాలని నాకన్నా మీరే కదా ఎక్కువగా కోరుకునేది దొంగొట్టు వేశారంటే నాకు ఏదైనా జరుగుతుంది సరే సరే మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి మా వాళ్ళకి ఫోన్ చేసి వస్తాను నేనేం చేశాను నువ్వు అటెంటే వైర్ తెగిపోయింది కమింగ్ వెల్కమ్ టు ఇండియా హలో థ్యాంక్ యూ ఏంటజయ్ ఇప్పుడే వెళ్ళి అప్పుడే వచ్చేసారు ఫారెన్ ప్రయాణం అంతా బాగా జరిగిందా ఎనీ ప్రాబ్లం నో ప్రాబ్లం మీ ఇద్దరు రాలేదు కదా అంతా చాలా బాగా జరిగింది నో 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 మీ ఇద్దరే కలిసి వెళ్ళారు కదా అందుకని హ్యాపీ మీనాక్షి రెండు కాఫీ తెస్తున్నానండి ఏంటి పని మనుషులు ఎవరు లేరండి ఇంట్లో అందరూ హనీమూన్కి వెళ్ళారు ఎందుకు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ హీరో ఏది మాట్లాడినా ప్రొడ్యూసర్ జోకులా ఉంటది కదండి కొంచెం ఓవర్ చేస్తున్నాడు షట్టర్ క్లోజ్ అవును బాబు ఫారెన్ లో షూటింగ్ లొకేషన్స్ బాగున్నాయా బాగుంటే ఫారెన్ కూడా నిన్నే కెమెరామెన్ గా తీసుకెళ్తాను అనుకున్నావా కెమెరామెన్ పీస్ శివరామ్ పాస్పోర్ట్ ఉంది ఉంటే మడిచి మంచం కింద పెట్టుకో నీ మంచం కింద షట్టర్ క్లోజ్ అజయ్ గారు గుడ్ న్యూస్ ఏంటది యమహా కంపెనీ యాడ్కి కోటి రూపాయలకి అగ్రిమెంట్ కుదుర్చుకున్నావు అరే అవును నేను లేకుండా మంచి మంచి ఆర్డర్స్ పట్టేశారే కానీ వారం రోజుల్లో షూట్ చేసి ఇచ్చేయాలి డెఫినెట్ గా మీరు పార్ట్నర్ కదా సైన్ చేయండి ఆన్ వన్ కండిషన్ మీనాక్షి మన కంపెనీలో ఇవాళ నుంచి పార్ట్నర్ సంతకాలని ఆమె పడి వెరీ గుడ్ సిస్టర్ హ్యాండ్ అయితే మనకు మరీ కలిసి వస్తుంది ఏ ఇప్పటిదాకా అడుగుతున్నావు నువ్వు షట్టర్ క్లోజ్ కాఫీ తీసుకోండి మీనాక్షి ఎడం చేత్తో కాదు కుడి చేత్తో క్షమించండి పర్లేదులే అమ్మా ఏ చేత్తో ఇచ్చినా తాగుతాడు షట్టర్ క్లోజ్ ఇది మాత్రం కుడి చేత్తో తీసుకొని సంతకం పెట్టమ్మా క్షమించండి ఏమైంది ఏం లేదండి ఏం లేదంటే చేయి వాచిపోతే అది మన ఫారెన్ లో జరిగిన గొడవలో చేయికి దెబ్బ తగిలింది ఎంత ఓచుకుందామన్నా ఈ చేయి నొప్పి తగ్గటం లేదు కొంచెం నొప్పిగా ఉంది పెద్ద దెబ్బ ఏం కాదు చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ రెండు వారాలు పూర్తిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది చేయి మాత్రం స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి అలాగే డాక్టర్ థ్యాంక్ యూ వెల్కమ్ మీనాక్షి చేయి విరిగితే మీరు షూటింగ్ అంటారేంటి పది రోజుల వరకు షూటింగ్ లేదు చూసుకోవడానికి కావాలంటే పది మంది జూనియర్ ఆర్టిస్టులు పెడతాను ఇంట్లో ఎవరు లేరు నా వైఫ్ నేనే చూసుకోవాలి మీరు కావాలంటే వేరే హీరోని వెతుక్కోండి వేరే హీరో యాక్ట్ చేస్తే ఇతనే ఆడవాడు చూస్తాడండి
పది రోజుల తర్వాత షూటింగ్ పెట్టుకోండి. సార్, యమహా కంపెనీ వాడికి ఇన్ టైమ్ లో యాడ్ ఇవ్వకపోతే యమనోగానికి పంపించేస్తాడు. ఇతన్ని అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాను సార్. అడ్వాన్స్ ఏంటి, ఫుల్ పేమెంట్ తీసుకున్నావు? అవును సార్. సరే డబ్బు తిరిగి ఇచ్చేయండి. ఎక్కడ ఇస్తాడండి? పాలకొల్లు 10 ఎకరాలు కొన్నాడు. రే పీసీ, నీకు ప్యాకప్ రా. ప్యాకప్ చెప్పాల్సిన డైరెక్టర్ నువ్వు కాదు. షట్టర్ క్లోజ్. సారీ సార్, సిస్టర్ పార్ట్నర్ గా ఉన్న ఫస్ట్ యాడ్ ఆగిపోయిందంటే సెంటిమెంట్ గా సిస్టర్ కి చాలా బ్యాడ్ సార్. అవును సార్, మీరన్నా చెప్పండి అమ్మ కొంచెం. అవునండి పాపం, చెయ్యి సంగతి నేను చూసుకుంటాను, మీరు షూటింగ్ వెళ్ళండి. అంతేనంటావా? అవునండి. ఓకే, మీనాక్షి అన్నప్పుడు కుదరదు కదా. అవును, మన షూటింగ్ ఎప్పుడు? 2-3 రోజులు పెట్టుకుందాం బాబు. మధ్యాహ్నం పెట్టుకుందాం. అలాగే మధ్యాహ్నం పెట్టుకుందాం, మీనాక్షి చెప్పింది కదా. మళ్ళీ 10 రోజుల వరకు ఇంటి వైపు వచ్చారంటే కుక్కలు వదులుతాను. ఏంటండి అలాగేంటే సారు, మీరు ఇలా చేస్తారని తెలిసే నేను చేయి విషయం కూడా చెప్పలేదు. ఏ మీనాక్షి, ఆ రోజు నీ మీద తప్పుడు ఒట్టేశాను, అందుకనే నీ చేయి విరిగింది. ఈ రోజు నిజంగా నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు తాగను. ఆ రోజు చేసిన తప్పుకి ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లో ఏ పనులు చేస్తావో నేను ఆ పనులు చేస్తాను. ఓకే వంశీని,